మంది పిఠాపురం నుంచి రామకృష్ణ గారు రాస్తున్నారు. పంక్తిలో భోజనం చేస్తూ మధ్యలో ఎందుకు లేవకూడదు తెలియజేయగలరంటూ కోరుతున్నారు. పంక్తిలో భోజనం చేస్తూ మధ్యలో ఎందుకు లేవకూడదు? భోజనం చేసే సమయంలో పదార్థాలన్నీ వాళ్ళు వడ్డిస్తారు. ఆ సమయంలో మనం వరుసగా కూర్చుని ఉంటాం. మధ్యలో లేచే వ్యక్తి చేయి కడుక్కునే నిమిత్తమై వెళుతూ ఉంటాడు. ఆ చేతి నుంచి చిన్న నీటి తుంపర చిట్లి పడినా దోషమవుతుంది. లేదండి, అలా ఏం కాదండి, ఒక చుక్క కూడా లేకుండా సంపూర్ణంగా ఈ మధ్యకాలంలో నాకి నాకి మరి వెళుతుంటారు. కర్మం అలా చేయకూడదు, కానీ చేస్తున్నారు. ఏం చేస్తాం? లేదా పాత్రలో చేయి కడుక్కుంటారు, అది మహాదోషం, చేయకూడదు. భోజన పాత్రలో చేయి కడుక్కోకూడదు, కడుక్కుంటారు, వెళ్ళిపోతానంటారు. అలా వెళితే మిగతా వాళ్ళంతా కూడా ఆ వెళ్ళిపోయిన వాడి ఉచ్ఛిష్టము ఎంగిలిని భోంచేసినట్లు. భోజనం ఎలాంటిది అంటే ఉచ్ఛిష్ట భోజన, నిందితాన్న భోజన, పరుషిత భోజనము, ఇవన్నీ కూడా నింద్యములు, దుష్టములు, చేయకూడదు అంటుంది ధర్మం. ఒక వ్యక్తి వరుసలో కూర్చున్నాడు, వాడు మధ్యలోంచి లేచాడు, వాడు విడిచిపెట్టిన పదార్థాలను మనం తింటున్నట్టు. ఎలాగంటే బఫే కూడా మనం వెళ్తాం అమ్మాయి. సంప్రదాయం తెలిసిన వాళ్ళు వరుసగా కూర్చుని వడ్డించే పద్ధతిలో మాత్రమే భోజనాలు చేస్తూ ఉంటారు. అది కూడా మొదటి పంక్తిలో మాత్రమే భోజనం చేయాలి, రెండవ మూడవ పంక్తిలో శిష్టులు అంగీకరించరు. కారణం ఏమిటి? ఆ పదార్థాలన్నీ వాళ్ళు విడిచిపెట్టినవి అవుతాయి, ఉచ్ఛిష్ట భోజనం అవుతుంది అవి. ఎందా కూడా బఫేలో వెళ్ళాం మనం, రకరకాల పాత్రలలో వంటకాలన్నీ కూడా అలంకరింపబడి ఉన్నాయి. మనం వెళ్ళాం, ఓ ప్లేట్ పట్టుకుని, ఓ కాగిత ముక్క పట్టుకొని ఇలా చూసాం, తిందామా వద్దా, బాగానే ఉంది, వద్దులే మనకు షుగర్ ఎక్కువ, వదిలేస్తాం లడ్డూని, ఇంకేదో పట్టుకుంటాం, రెండవ మూడవ చెంచా వేసుకొని చాలే మళ్ళీ లావెక్కిపోతామేమో, వదిలేస్తాం. తిందాం అనుకునే భావన ఆ పదార్థాలన్నింటి మీద మనలో నిండి ఉంటుంది. ఒకటికి రెండు సార్లు ఆ పదార్థాలన్నింటినీ కూడా ఆ బగా చూస్తామా లేదా? చూస్తాం. అవన్నీ ఎంగిలి చేసినట్లే చూపుల ద్వారా. మరి మిగతా వాళ్ళంతా ఎలా తింటున్నారు? రోగాలు ఇందుకే వస్తున్నాయి, రోగాలు ఇందుకే వ్యాపిస్తున్నాయి. లేదా వరుసలో వడ్డించే వాళ్ళ వరుసలో కూర్చొని ఫోన్ చేస్తే కూడా వాడు ఏదో తీసుకువస్తాడు, వేయాలా వద్దా అంటాడు. మనం చూస్తూ ఉంటాం, వేస్తాడు, మిగతా సగం అందులో వేసుకుంటాడు. అది దోషం. పాత్రలో తీసుకున్నది మొత్తం వేసేయాలి, మేల్చుకొనకూడదు. ఇది ధర్మం చెప్పే పద్ధతి. అందుకే ఇటువంటి అనేక భోజన సంబంధిత దోషాలు ఏవీ కూడా రాకుండా పూర్వకాలంలో భోజనకాలే గోవింద నామస్మరణ అని చెప్పేవాళ్ళు. ఏకో విష్ణు మహర్భూతం పృథక్ భూత అన్యనేక సహ త్రీన్లోకాన్వ్యాప్య భూతాత్మ భుంక్తే విశ్వభుగ వ్యయ అని చెబుతూ భోజనకాలంలో గోవింద నామస్మరణ చెయ్యాలి, మధ్యలో విరామం దొరికితే శ్లోకాలు, పద్యాలు, భగవంతునికి సంబంధించిన నామ సంకీర్తనం ఇలా చేస్తూ ఉంటే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతారు. అందుకే భోజనం ప్రారంభం కాగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గయ అంటే ప్రాణములు అని అర్థం. ప్రాణమును రక్షించేది ఈ పదార్థము. భోజనం వరుసలో మధ్యలో ఒకడు లేచిపోతే దోషము, మిగతా వాళ్ళందరూ ఎంగిరి తిన్నట్టే, అందుకే లేవకూడదు అంటారు. మరి బఫే సిస్టమ్లో ఎవడు పోతున్నాడు, ఎవడు వస్తున్నాడు, అందరూ ఏ కాలంలో కదా, కాబట్టి అదంతా కూడా దోషమే. ఆ పదార్థం తింటే లేని రోగాలు కొని తెచ్చుకున్నట్టుగా అవుతాయి. ధర్మం తెలిసిన వారు ఇందుకోసమే అంగీకరించరు.